సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక ఇప్పుడు మరొక హీరోయిన్ గురించి ప్రముఖ సీరియల్ నటి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాలు ఏంటని తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్గా ప్రారంభమైన బిగ్ బాస్ 3 షో రసవత్తరంగా సాగుతుంది. జూన్ 24 మొదలైన ఈ రియాలిటీ షో మొత్తం 15 సభ్యులతో ప్రారంభం కాగా మొదటి కంటెస్టెంట్గా ప్రముఖ తమిళ నటి ఫాతిమా బాబు హౌస్లోకి అడుగుపెట్టింది. అయితే ఆశ్చర్యకరంగా ఆమెనే ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి వ్యక్తి కావడం గమనార్హం. షో ప్రారంభమైన 2 తర్వాత బిగ్ బాస్ తమిళ 3 ఎలిమినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అతి తక్కువ ఓట్లు పోలవడంతో ఈ షో నుంచి ఫాతిమా బాబు బయటకు రాక తప్పలేదు. షో నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియా ఇంటర్వ్యూలో బిజీ అయింది. అయితే ఈ సందర్భంగా ఆమె కొందరు కంటెస్టెంట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాతిమా బాబు మాట్లాడుతూ, బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా ఉన్న అభిరామి వెంకటాచలం చాలా సెన్సిటివ్ పర్సన్. ఆమెను పరిశీలించినప్పుడు మెంటల్ సమస్య ఉందని అర్థమైంది. ప్రతి చిన్న విషయానికి డిస్టర్బ్ అవడం గమనించాను అన్నారు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చే ముందు ఆమెను సైకియాట్రిస్ట్కు చూపిస్తే బాగుండేది, అభిరామి మీద అరవడం లాంటిది చేయకూడదని, ఆమెను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని వనిత ఇతర కంటెస్టెంట్లకు చెప్పాను. ఆమె డిప్రెషన్ సమస్యల కారణంగా షో నుంచి బయటకు పంపించాలని అంతా భావించారు. అయితే ఆ సమయంలో తాను సపోర్ట్ చేసినట్లు ఫాతిమా బాబు తెలిపారు. తమిళ టీవీ సినీ నటి అభిరామి వెంకటాచలం లవ్ మీ లవ్లీ లేడీ అనే మ్యూజిక్ వీడియో ద్వారా తన కెరియర్ మొదలుపెట్టింది. కలువు అనే సినిమా ద్వారా నటిగా కెరియర్ మొదలుపెట్టింది. ఇక అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ నేర్కొండ పార్వాయిలో కీలక పాత్ర పోషించింది. ఇది ఇలా ఉంటే నేర్కొండ పార్వాయి సినిమా 1 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోలో అభిరామి ప్రవర్తన ఈ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరి అప్పటి వరకు అభిరామి షోలో కొనసాగుతుందా లేక ఎలిమినేట్ అవుతుందా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మే అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.